ఈ స్టోరీ వచ్చేసి ఇట్స్ అంటే ఇప్పటిదాకా నేను చేసిన సినిమాల్లో చాలా డిఫరెంట్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక జస్ట్ చిన్నగా చెప్పాలంటే ఒక 2007లో గోకుల్ చాట్ దగ్గర ఒక బాంబ్ బ్లాస్టింగ్ అయినప్పుడు అక్కడ ఒక క్యారెక్టర్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కోల్పోతాడనమాట, అంటే వాళ్ళ పేరెంట్స్ అండ్ వాళ్ళ సిస్టర్. సో అలాంటి క్యారెక్టర్ పెద్ద అయిన తర్వాత జర్నలిజం మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా అక్కడ దాకా చెప్తాను. సో జర్నలిజం మీద బాగా ఇంట్రెస్ట్ వస్తుంది. సో బేసిక్గా నేను ఒక జర్నలిస్ట్ క్యారెక్టర్ చేస్తున్నాను ఈ మూవీలో. సో ఫస్ట్ టైం ఒక జర్నలిస్ట్ క్యారెక్టర్ చేయడము. అండ్ అలాగే సో ఈ సినిమా మొత్తం నాకు మొన్నొచ్చి డైరెక్టర్ గారు స్టోరీ చెప్పారు, మధు గారు. సో స్టోరీ చాలా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా మేము డైలాగ్ వెర్షన్ మీద ఫుల్ వర్క్ చేసి ఖచ్చితంగా ఒక మంచి సినిమా చేయబోతున్నాము. సో ఈ సినిమాలో తను జీవన్ ఒక చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు. అండ్ అలాగే వీళ్ళిద్దరు కూడా చేస్తున్నారు. అండ్ దేర్ ఇస్ ఆల్సో అనదర్ హీరో అండ్ ఆల్సో ఈ ఫిల్మ్లో. అండ్ మణిశర్మ గారి మ్యూజిక్ అండ్ శివశంకర్ మాస్టర్ సాంగ్స్. సో నేను ఇప్పటిదాకా నేను మాస్టర్తో ఇప్పటిదాకా ఎప్పుడూ వర్క్ చేయలేదు. సో ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దాట్ ఆల్సో. అండ్ సో మా ప్రొడ్యూసర్ గారు కూడా ఈ సినిమాని ఈ స్క్రిప్ట్ వినగానే ఆయనకి చాలా బాగా నచ్చింది. సో ఆయన కూడా ఈ సినిమాని బాగా నమ్మి డెఫినెట్గా ఈ సినిమా మంచి సినిమా అవుతుందని చేస్తున్నాం. సో మీ అందరం యూనో వి డూయింగ్ దిస్ ఫిల్మ్ అండ్ ఐ హోప్ దాట్ మీ అందరు బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి. అండ్ షూటింగ్ ఫిబ్రవరి నుంచి ఫస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాం అనమాట. సో అండ్ బిసైడ్స్ దిస్ ఇంకో ప్రాజెక్ట్ కూడా నేను యాక్చువల్లీ చేస్తున్నాను. అండ్ అది దాని డీటెయిల్స్ ఇంక తర్వాత చెప్తాను. సో చంద్ర మహేష్ గారు డైరెక్ట్ చేస్తున్నారు ఆ ప్రాజెక్ట్. సో దట్స్ మై నెక్స్ట్ ప్రాజెక్ట్. సో ఈ 2 ప్రాజెక్ట్స్ ఇప్పుడు చేస్తున్నాను. అండ్ త్వరలో ఇంకో 2 ప్రాజెక్ట్స్ కూడా అనౌన్స్ చేయబోతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ వన్స్ అగైన్ వెరీ హ్యాపీ టు బీ బ్యాక్. మంచి బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చాను. సో చాలా ఆనందంగా ఉంది. అండ్ సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. ఈ సినిమాకి నిర్మాతగా ఫస్ట్ డైరెక్టర్ సార్ చాలా రోజుల నుంచి పరిచయం మాకు. ఈ కథ చెప్పగానే చాలా ఇంట్రెస్ట్గా అనిపించేసి ఈ సినిమాకు ప్రొడ్యూసర్గా ఫస్ట్ తొలి సినిమా ప్రొడ్యూసర్గా నేను అడుగు పెడుతున్నాను. దీనికి కావలసిన మీడియా సపోర్ట్ కానీ మరియు ఈ సినిమాలో చేసే సాంకేతిక నిపుణులు ప్రతి హీరో హీరోయిన్లు అలాగే హీరో గారు వరుణ్ సందేశ్ గారు గట్ట చాలా మంచి కోఆపరేట్ చేశారు. అతనికితో మెనీ మెనీ థ్యాంక్స్ రూపకంగా మన డైరెక్టర్ గారు. అసలు ఎంత అంటే ఇంత కష్టపడే డైరెక్టర్ నేను ఫస్ట్ టైం చూడడము. ఈ సినిమా ఒక కథ వచ్చేసి ఈ మన భారతదేశంలో యువతకు ఆదర్శంగా నిలుస్తుందని ఆశిస్తూ మీ అందరి ఆశీర్వాదం తొలి ప్రయత్నంలో అందరి ఆశీర్వాదం పొందాలని మా మీద ఉండాలని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ మోడలింగ్ ఇండస్ట్రీ మోడలింగ్ ఫీల్డ్. వామ్ వెల్కమ్ టు ది మీడియా. ఐ మీ వరుణ్ సార్, శివశంకర్ మాస్టర్ అండ్ ఎవరీ గెస్ట్ అండ్ మై డైరెక్టర్ మధు సార్ హ్యాస్ గివెన్ మీ వండర్ఫుల్ ఆపర్చునిటీ బై ట్రస్టింగ్ మీ. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ అండ్ మై వెంకట్ బ్రో. వీఆర్ కమింగ్ విత్ ఎ న్యూ గుడ్ స్టోరీ విచ్ బి వీఆర్ కమింగ్ విత్ ఎ న్యూ స్టఫ్. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. టుడే ఐమ్ ఇన్ దిస్ పొజిషన్ బికాస్ ఆఫ్ మై పేరెంట్స్ అండ్ మై ఫ్రెండ్ ప్రమోద్. చరిష్మా శ్రీకర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ బీయింగ్ హియర్ ఫర్ బ్లెస్సింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ టీమ్తో వర్క్ చేయడం ఐఎమ్ ఫీలింగ్ వెరీ లక్కీ.
చాలా మంచి పీపుల్తో వర్క్ చేస్తున్నాను. ఐమ్ ఫీలింగ్ బ్లెస్డ్ టు బీ ఇన్ టు దిస్. అండ్ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఐ ప్రామిస్ యూ 100% ఇస్తాను. సో యా, ఐఎమ్ లక్కీ టు బీ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్. ఇట్స్ ఎ వెరీ గుడ్, లైక్ సొసైటీకి, యూత్కి ఒక మంచి మెసేజ్ ఇస్తుంది. దీనివల్ల కొంతమంది అన్న రియాక్ట్ అయ్యి చేంజ్ అవుతారు నేను అనుకుంటున్నాను. యా, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మై సెల్ఫ్ కారుణ్య చౌదరి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఆల్ మీడియా పీపుల్. ఇంత మంచి మూవీలో నేను ఒక క్యారెక్టర్ చేస్తున్నాను, ఐ మీన్ లీడ్ క్యారెక్టర్ చేస్తున్నాను. సో ఇది యూత్కి మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటుంది. ఇప్పుడు మెసేజ్ మూవీస్ కొంచెం తక్కువ అయినాయి, ఆ సమయంలో ఈ మూవీ వస్తుంది. యూత్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యే రోల్ చేస్తున్నాను. అండ్ అలానే ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ రీచ్ అవుతుంది. థ్యాంక్స్ టు గివెన్ ఆపర్చునిటీ మై ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. థ్యాంక్ యూ సో మచ్. ప్రెస్ వాళ్ళకి, మీడియా పీపుల్కి, అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈ అన్నపూర్ణ స్టూడియోలో ఎన్నో వందల పిక్చర్లు నేను కొరియోగ్రాఫ్ చేశాను. ఇక్కడ పూజ వేసిన ఏ పిక్చర్ను ఫ్లాప్ అయింది లేదు. అన్ని పిక్చర్స్ సక్సెస్ అయ్యే ఒక మంచి చోటు ఇది వాస్తు ప్రకారంగా. సో ఈ పిక్చర్లు బాగా సక్సెస్ అవ్వాలి. డైరెక్టర్ గారు మధుసూదన్ గారికి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అందుమాత్రం మధుసూదన్ రావు అని పెద్ద డైరెక్టర్ ఉన్నారు, పెద్ద పెద్ద డైరెక్టర్ ఆయన. అలాగా ఈయన కూడా పెద్ద డైరెక్టర్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సాయశక్తుల, మీ కోఆపరేషన్లో కావాలి. ఎనీహౌ, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. విశాల్ గారికి, సార్ వరుణ్ గారికి, హిమంత్ గారికి, ఇద్దరికి, మా వెంకటో జీవన్ గారికి, అందరికీ నా కృతజ్ఞతలు. బట్ మా ఫిల్మ్ ఏంటంటే మల్టిపుల్ జోన్స్ సొసైటీలో జరుగుతున్న చీకటి శక్తుల్ని అంటే వెలుగులోకి తీసుకుని వచ్చే ఒక కాన్సెప్ట్. అంటే ప్రతి దాడి వెనక ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ ఏంటనేది మేము వెలుగులోకి తీసుకురావడమే ప్రయత్నం. అంటే ఆల్ జోనర్స్ ఉంటాయి, ఫ్యామిలీ డ్రామా, ఎంటర్టైన్మెంట్స్, సో యూత్ఫుల్ సబ్జెక్టు, మంచి సందేశం ఇవ్వాలనేదే నాది ఫస్ట్ నుంచి నా యొక్క ఆలోచన. బట్ ఇప్పుడు చెప్పడం కంటే కూడా, మాట్లాడడం కంటే కూడా, మా రిజల్ట్ సినిమా రిజల్ట్ బయట వచ్చి మంచి బ్లాక్, అంటే మంచి బ్లాక్ బస్టర్ ఇస్తానని కూడా కన్ఫామ్గా నేను చెప్పగలుగుతున్నాను. బట్ ఇప్పుడు చెప్తే ఏంటంటే, జనరల్గా అందరూ డైరెక్టర్స్ ఇచ్చే సలహాలు అట్లా ఉంటాయి, కానీ బట్ ఫిల్మ్ ఆఫ్టర్ రిజల్ట్ తర్వాత నేను బాగా ఎక్కువ మాట్లాడాలని నేను ఆశపడుతున్నా. బట్ వచ్చిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మా ఫ్రెండ్ మధు ఈ సినిమా చేసి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. యాక్చువల్లీ నేను డైరెక్టర్ అవి కూడా ఆయన హెల్ప్ చేస్తానంటే, ఆయన చాలా కష్టపడి ఈ సినిమాకి చాలా దీనిగా వర్క్ చేస్తున్నాడు. దాంతోపాటు డే అండ్ నైట్ నిద్ర లేకుండా ఆయన ఒక మంచి కాన్సెప్ట్ చేస్తూ ఒక సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇస్తామని ప్లాన్తో ఒక మంచి సబ్జెక్ట్గా ప్రజెంట్ ఇప్పుడు ఉన్న జనరేషన్కి తగినట్టుగా ఒక రెవల్యూషన్ టైప్లో ఒక మంచి కాన్సెప్ట్తో ఆయన వచ్చారు కాబట్టి డెఫినెట్గా మీడియా సపోర్టింగ్ పబ్లిక్ అంతా సపోర్ట్ చేసి ఒక సపోర్ట్ చేశారు. అలాగే మా ప్రొడ్యూసర్ గారు వెంకటేష్ సార్, డైరెక్టర్ కష్టం చూసి శంకర్ సార్, ఆయన డైరెక్టర్ గారు సబ్జెక్ట్ ఇన్నాను ఇమ్మీడియట్గా ఒకే సిట్టింగ్లో ఫైనల్ చేసి అట్లాగే నా ఫ్రెండ్కి నేను సపోర్ట్ చేసి ఈ సినిమా ఎట్టి పరిస్థితుల 100 డేస్ ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వచ్చిన మీడియా అందరికీ, మరియు అలాగే మన వరుణ్ సందేశ్ గారికి, మా సార్ డైరెక్టర్ గారు మా మధు సార్ గారికి, ఈ సినిమాకు నేను మా సార్కు పర్సనల్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నాను. సినిమా డీజే ఆర్ట్ క్రియేషన్స్, టైటిల్ వచ్చేసి దాడి అండి. సో ఈ దాడి అనే టైటిల్ తగ్గట్టు మా మూవీ కూడా అలాగే ఉంటుందని మేము చెప్తున్నాము. సో మీడియా వాళ్ళు, పబ్లిక్, మాకు అందరికీ సపోర్ట్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చిన డైరెక్టర్కి ఎంతో థ్యాంక్స్. ఏంటంటే డైరెక్టర్తో 3 ఇయర్స్ మేము జర్నీ చేశాము. చాలా కసిగా ఉన్నాడు, ఆ కసినంతటిని ఆ దాడి పైన చూపించడానికి రెడీగా ఉన్నాడు. మరి అదేవిధంగా ఒక ఇద్దరు బాబు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.